మామ నియోజకవర్గంలో కంటిన్యూస్ గెలుస్తా ఉన్నావు కానీ నేను ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయ కుటుంబం కాకపోయినా ఒక్కసారి అవకాశం ఇస్తే ఇన్నిసార్లు ప్రజల ప్రేమను పొంది అప్రతిహతంగా గెలుచుకున్న వ్యక్తిని నేను మీరు మాట మాట్లాడితే ఎంపీటిసి కూడా గెలవని నీకు సర్పంచ్ పదవి కూడా రాని నీకు అంటే కోళ్ల ఫారం ఫార్మర్గా ఉంటే నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసిండు నువ్వు ఎమ్మెల్యే చేసినటువంటి కేసీఆర్కే మోసం చేసే ప్రయత్నం చేసినావు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసినావు సీఎం కుర్చీ మీదనే కన్నేశామని చెప్పి నా మీద మాట్లాడుతున్నావు నేను అడుగుతా ఉన్నా కనీసం నేనన్నా డైరెక్ట్గా ఎమ్మెల్యే అయినా కానీ మీరు ఎంపీటీసీ కాకుండా సర్పంచ్ కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయినావు ఎమ్మెల్యే కూడా కాకుండా డైరెక్ట్గా మంత్రి పోయింది మీరు నన్ను మాట్లాడుతున్నాడు మీకు ఏం కాకుండా ఇవాళ రెండు గుంటలకు 200 ఎకరాల మధ్య పోరాటం అంటున్నాడు అరే చరిత్ర తెలుసుకో గజ్వేల్ నియోజకవర్గంలో 2002-2003లో నేను పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధాన శీర్షికలు వచ్చింది హెడ్లైన్స్లో వచ్చింది గజ్వేల్ ప్రాంతంలో పౌల్ట్రీ పారిశ్రామికవేత్త టీఆర్ఎస్లో జాయిన్ అవుతుందని చెప్పి అక్కడి పత్రికలు రాసి ఆనాటికే 100 ఎకరాల భూములు కలిగి 11 లక్షల కోళ్ల ఫారాలతో అన్ని ఫార్ములలో మోడ్రన్ వాకీ టాకీల వ్యవస్థ ఒక వైర్లెస్ సెట్తో నడుపుతున్నటువంటి ఫార్మర్ని నేను. ఇవాళ నన్ను నేను అడుగుతున్నా 2002లో నేను జాయిన్ నాటికి నాకున్న ఆస్తులేని 2021లో నాకున్న ఆస్తులేందో నేను ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి లేకపోతే సిబిఐ చేత విచారణ జరిపించమని కోరుతున్నాను. నీవి కూడా 2001లో 2002లో నీకున్న ఆస్తుల్ని ఇవాళ మీకున్న ఆస్తుల్ని ఇవాళ సిటింగ్ జడ్జి చేత విచారణ జరిపించి బయటపెట్టండి. మిగతా ఇవాళకి నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను మంత్రిగా ఉన్నా ఇవాళకి సర్ది కట్టుకుని నా భార్య పొలిటికల్ కాడికి పోతుంది, నా కొడుకు పోతాడు, నా కోడలు పోతాడు. కానీ మీరు మీ కుటుంబంలో ఎవరైనా సర్ది పట్టుకొని పొలం కాడికి పోయే కల్చరు ఓ బిజినెస్ చేసేటువంటి కల్చర్ మీకుంటే చెప్పండి, మరి మీ సంపాదన ఎట్లా వచ్చిందో మా సంపాదన ఎట్లో తెలుసుకుందాం. అయినా నేను ఇప్పటిదాకా ఓపిక పట్టిన, ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయొద్దు, సిద్ధాంతపరమైన విమర్శ చేసుకోవాలి, పాలసీపరమైన విమర్శ చేసుకోవాలని చెప్పి నేను ఓపిక పెట్టిన. కానీ మీరు మీ విమర్శలు మీ మాటలు చూస్తూ ఉంటే ఇలా మీరు గోబెల్స్ని మించిపోయింది. మీరు అబద్ధాల ప్రచారాల మీద బతికేటువంటి మీరు రాబోయే కాలంలో కూడా ఇదే అబద్ధాల మీద బత్తా అని చెప్పి మీరైతే పగడికలకు అంటున్నారు. ఇవాళ తెలంగాణ సమాజాన్ని నమ్మది కాక నమ్మదు.